నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తైవాన్ లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5%, ప్రపంచ బ్యాంకు. బీజాపూర్ ఎన్కౌంటర్, 13కు చేరిన మృతుల సంఖ్య. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. నిప్పులు కక్కుతున్న భానుడు, ఏప్రిల్లో తొలినాల్లోని రోళ్లు పగిలేలా ఎండలు. మాస్ జాతరకు సిద్ధం, ఈ నెల 8న పుష్ప 2 టీజర్. మయాంక్ మెరుపులు, బెంగళూరు బ్యాటర్లను ఆటాడుకున్న లక్నో పేసర్. ఈ 13 షేర్లు ఆదర్శ్. గత ఆర్థిక సంవత్సరం మదుపరులకు 104.325% రాబడులు. తైవాన్ రాజధాని తైపీని భారీ భూకంపం వణికించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. దక్షిణ తైవాన్లోని హులియన్న సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రమున్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని వెల్లడించింది. ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే భూకంపం దాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. తైపీలోని ఓ బిల్డింగ్ కూలిపోతున్న వీడియో వైరల్గా మారింది. గత 25 ఏండ్లలో భారీ భూకంపం రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. తైవాన్లో భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్లోని దీవులకు సుమారు 3 కిలోమీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకు, మాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. సునామీ వస్తుందని, అందరూ ఇండ్లు ఖాళీ చేయాలని జపనీస్ జాతీయ వార్తా సంస్థ ఎన్హెచ్కే ప్రసారం చేస్తుంది. కాగా తైవాన్లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది ప్రజలు మరణించారు. ఇక జపాన్లో ప్రతి ఏటా సుమారు 1500 భూకంపాలు వస్తుంటాయి. ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5% ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇదే ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలను ఆ బ్యాంక్ మార్చివేసింది. అయితే ఈ ఏడాది దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి బలంగా ఉందని, అది 6% ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. భారత్లో వృద్ధి జోరుగా ఉందని, ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లోనూ ఆశించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో రికవరీ ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. సౌత్ ఏషియా డెవలప్మెంట్ రిపోర్టులో ఈ విషయాన్ని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. 2025 నాటి సౌత్ ఏషియాలో వృద్ధి 6.1% ఉంటుందని అంచనా వేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల సంఖ్య 13కు చేరింది.
బీజాపూర్ జిల్లాలోని కోచోలి అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురు కాల్పులు 10 గంటల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్స్, సిఆర్పీఎఫ్ కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ భద్రతా బలగాలు గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కోర్చోలి సమీపంలోని లేంద్ర అడవుల్లో తారసపడిన మావోయిస్టు దళాలు జవాన్లపై కాల్పులకు దిగాయి. వెంటనే జవాన్లు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. రెండు గ్రూపుల మధ్య దాదాపు 2 గంటల పాటు తుపాకుల మోత మోగింది. ఎన్కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలాల్లోని మొత్తం 13 మంది నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధ వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఐజీపీ సుందర్ రాజ్ తెలిపారు. తాజా ఎన్కౌంటర్లో డీవీసీ మెంబర్ క్రాంతి, ముచ్చటతో పాటు మరో కీలక సభ్యుడు పాపారావు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మావోయిస్టులు భారీ సంఖ్యలోనే గాయపడ్డట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. కాగా గత నెల 27న ఇదే బీజాపూర్ జిల్లాలోని ఎన్కౌంటర్లో 6 నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియాన్లోని వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం 45 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని కర్ణాటక సీఎం సిద్దరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూరులో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నా వయసు 77 ఏండ్లు, ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక సీఎం సిద్దరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూరులో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నా వయసు 77 ఏండ్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమయానికి 81-82 ఏండ్లు వస్తాయి. అప్పుడు నా ఆరోగ్యం సహకరించదు, ఉత్సాహంగా పనిచేయగలనా, ఇక చాలు అని అన్నారు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అని చెప్తుంటారు. అంటే మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఇలా జరుగుతుంటుంది. కానీ ఈసారి ఏప్రిల్లో తొలినాళ్లలోనే బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అతి తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ లెక్కన అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జోన్ లో ఉన్నాయి. వాస్తవానికి గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈసారి మాత్రం అన్ని జిల్లాలు బాణుడి ప్రతాపంతో భగ్గుమంటున్నాయి. నిర్మల్ జిల్లాలో నీరుడు ఏప్రిల్ 2న అత్యధికంగా 41.6 డిగ్రీలు నమోదైతే ఈసారి ఏకంగా 2 డిగ్రీలు పెరిగింది. జగిత్యాల జిల్లాలో 3.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు జిల్లా బీసీసీల అధ్యక్షులు పైల రమేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కె వెంకటాపురంలో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు సమక్షంలో 23 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా, కంబాల జోగులను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు జగనన్నకి మద్దతుగా మా వాలంటీర్ మా గ్రామ సచివాలయ వాలంటీర్లు ఇవ్వడం కూడా వాళ్ళ యొక్క వాలంటీర్లు ఫోన్ చేస్తున్నారు. రేపు పొద్దున జగనన్న ప్రభుత్వం వస్తేనే మరి మీరు వాళ్ళకి జాయిన్ అవుతారు. ఈ రోజు నుంచి వాలంటీర్ల అవసరం కానీ వాళ్ళకి సంబంధం లేదు. మా ధ్యేయం స్థానికంగా కంబాల జగన్ ఎమ్మెల్యే అవ్వాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి. వాళ్ళిద్దరు గెలిచినప్పుడే మేము మళ్ళీ వాలంటీర్గా జాయిన్ అవుతాం. నాలుగు జనం పక్షంలో ఈ వాలంటీర్ ఉద్యోగం అనుకుంటుంది కదా. జగన్మోహన్ మద్దతుగా మన జోగులను మద్దతుగా మా గ్రామ సచివాలయం తీర్మానం చేసుకొని రిజల్ట్ చేయబోతుంది. జై హింద్, జై జగన్.
ఎంపీ కేశినేని నాని విమర్శలను ఖండించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పూర్తి వీడియో. సరే, ఇందాక సోదరులు చిన్నగా చెప్తా ఉన్నారు, మా అన్న మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు అని చెప్పి దురదృష్టకరం. ఎందుకంటే కేసీఆర్ నాన్నగారు నేను దాదాపు గారు దశాబ్దాలు పెట్టి సన్నిహిత మిత్రులుగా కొనసాగాం. ఒకే కాలనీలో 10 సంవత్సరాలు కలిసి జీవనం చేశాం. అలాగే ఒకే అపార్ట్మెంట్ లో కింద పైన కార్యాలయాలు కలుస్తున్నాం. ఎప్పుడు కూడా నేను ఆయన్ని ఆయన నన్ను గౌరవప్రదంగా మాట్లాడేవారు. మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శలు చేసినప్పుడు అందరూ చేసిన ఆయన ఏనాడు మాట్లాడినా. నా దురదృష్టం నా కర్మ, ఇటు ఉంటే అటు వరకు ఉంటే ఇటు ఏదో కోరుకున్నా పురగా నటి దుమ్ము తుడి పెట్టాలి. సరే, నిన్న చేసినని నాయిగారు చెప్తున్నాడు. బట్టిప్రోలు మండలం అక్కివారిపాలెం గ్రామంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు గారి తనయుడు డాక్టర్ నక్క అఖిలేష్ బట్టిప్రోలు మండలం అక్కివారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రచారం. వేమూరు నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొంటున్న మన నాయకుడు మాజీ మంత్రి నక్క ఆనందబాబు గారి నాయకత్వాన్ని బలపరిచే ప్రచార కార్యక్రమ ప్రారంభంలో భాగంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు అమల్తలూరు మండలం మేపర్రు గ్రామానిలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని బాబు సూపర్ 6 కరపత్రం అందజేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు గారి తనయుడు డాక్టర్ నక్క అఖిలేష్. చోడవరం మండలం ముఖ్య నాయకులతో సమావేశమైన చోడవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శ్రీ కరణం ధర్మశ్రీ మరియు అనకాపల్లి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి శ్రీ బూడి ముత్యాల నాయుడు ఈ సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం వల్ల మరలా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని ప్రకటన చేసి కేవలం అనకాపల్లి మాత్రమే ప్రకటన చేయకుండా బీసీకి మాత్రమే కేటాయిస్తామని చెప్పి తెలియజేసి అలా ఉంచారు ప్రకటన. ఓకే, బుచ్చయ్యపేట మండలం ఐదంపూడి గ్రామంలో నూతనంగా తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో స్థానిక గ్రామ ప్రజలు మరియు నాయకులు కరణం ధర్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ కరణం ధర్మశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కరణం ధర్మశ్రీ గారు 2019 ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామానికి ప్రత్యేకంగా పంచాయతీ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయిలు అందించడంలో ఎంతో కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్దాడ నాయుడు, నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ బుచ్చయ్యపేట, సచివాలయం కన్వీనర్ ఐతిరెడ్డి రమణ, సీనియర్ నాయకులు మచ్చకర్ల మహాలక్ష్మి నాయుడు, వార్డ్ నెంబర్ ముచ్చకర్ల రాజు నాయుడు, మరో వార్డు నెంబర్ మరిసా కొత్తనాయుడు, ఐతిరెడ్డి శ్రీను మరియు గ్రామంలో ఉన్న యూత్ కుర్రవాళ్లు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొని ఆశ్రమ వ్యక్తం గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ధన్యవాదాలు తెలిపారు. 2014 సంవత్సరంలోని పోటీ చేసినటువంటి కేఎస్ఎన్ రాజు గారు ఐదంపూడి గ్రామానికి భరోసా ఇచ్చారు. మీ ఊరికి తార్ రోడ్డు వేస్తాను, వాటర్ ట్యాంక్ కట్టిస్తాను, సపరేట్ పంచాయతీ చేస్తాను.
2014 పదవీ కాలం పూర్తి అయిపోయింది. 2014 పూర్తి చేసుకొని ఏ ఒక్కటి ఉన్నటువంటి మూడు హామీలు కొద్ది ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేనటువంటి ఏక నాయకుడు ఎవరైనా ఉండాలి అది కేఎస్ రాజు గారిని నింపగలం. 2019 ధర్మశ్రీ గారు మాకు మాట ఇచ్చారు, నేను కంపల్సరిగా విన్ అవుతాను, మేదన అధికారం వస్తుంది, కంపల్సరిగా మీకు ఇచ్చినటువంటి మూడు వాగ్దానాలు కూడా నేను నెరవేరుస్తాను అనేసి మా గ్రామంలోని చెప్పడం జరిగింది. ఫస్ట్ విడతలోనే అతను గెలిచిన మరోక్షణ మూడు నెలల మంగళగిరి టౌన్లోని పలువురు తటస్థులను మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మంగళగిరి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించాను. టీడీపీ హయాంలో ఇచ్చిన అన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇస్తామన్న నేతన్న నేస్తం కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికి అని కండిషన్ పెట్టింది. దీంతో 90% మందికి సాయం అందడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు చెల్లించాం. ఆదరణ పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి 30,000 రూపాయల విలువైన చేనేత పనిముట్లు అందించాం. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తాం. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు పునరుద్ధరించడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. ఇంతవరకు షర్మిల నాయకత్వం చూడలేదు. ఒకేవేళ తెలిసినా అది టీడీపీ కూటమి, అదే అవినాష్ అన్నని 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, అందరికీ తెలియచేయవలసిన వ్యక్తే. తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన యువత చేతిలో ఉంది. అవినాష్కే ఓటు వేద్దామని జనార్దన్ రెడ్డి కోరారు. మరోసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మరింత అభివృద్ది సాధ్యమవుతుందని, 58 నెలల పాలనలో సాహసోపేతమైన సంక్షేమ పథకాలకు అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మాదిగనేని ఉమామహేశ్వర నాయుడు, బోయా తిప్పేస్వామి అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి అనంతపురం ఎంపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లి పట్టణం టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నందు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కడప నగర మేయర్, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, కడప రాజాంపేట పార్లమెంట్ల రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆకే పార్టీ అమ్మనాథరెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థి నిస్సార్ అహ్మద్, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, జకియా ఖానం ఎమ్మెల్యేలు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం పాల్గొన్నారు.
కంబదూరు మండల కేంద్రంలో పింఛన్ డబ్బుల కోసం వృద్ధుల అగచాట్లు పడుతున్నారు. జగ్గిరెడ్డిపల్లి, కొత్తపల్లి, వంటరెడ్డిపల్లి, జల్లిపల్లి, కోటగుడ్డం గ్రామాల నుండి బగబగమండే ఎండలో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, మత్స్యకారులు తదితర పింఛన్ లబ్ధిదారులందరూ పింఛన్ కోసం కాలినడకన సచివాలయాల దగ్గరకు చేరుకునే సొమ్మసిల్లి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో గ్రామ సచివాలయాల దగ్గరకు చేరుకుంటున్నారు. గత 5 ఏళ్ల జగనన్న ప్రజాపాలనలో ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందించే వాళ్ళని, మళ్లీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని వృద్ధులు వేడుకుంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులు భాగంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇల్లు సీజ్ చేశారు. అధికారులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంటిని సీజ్ చేసిన అధికారులు విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను హలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నాకు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం తెలియకుండా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంటిని సీజ్ చేయటం అన్యాయమని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు E19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు, మీరు కంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెజర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తా, రేపు మాట్లాడతా కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు, అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటుంది. ఈరోజు ఏం పెట్టుకోకండి, నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో, కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని చెప్పి కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా కానీ పుటాపుటిన నన్ను ఫోన్లు చేసి, పదుల సంఖ్యలో ఫోన్లు చేసి, నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాస్ చేసి, గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు, ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులు ఉన్నాయి, అందులో నా ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలే. ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేశారో దాదాపుగా 15 మిస్డ్ కాల్ ఈయనకు, కలెక్టర్ గారికి కంటిన్యూస్గా కొడుతున్నా, ఆపండి, మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి. నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి E12 క్వార్టర్స్లో ఉండడం ఎంత, ఆయనకెంత హక్కు ఉందో, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా E19లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్ప 2 అప్డేట్ వెలువడింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ జన్మదినం సందర్బంగా ఈ నెల 8న టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్టర్ ను పంచుకుంది. దీనికి పుష్ప మాస్ జాతర కోసం వేచి చూడండి అంటూ క్యాప్షన్ ను జోడించింది. తాజా అప్డేట్ తో బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడింది.
పడ్డాయి. తొలి భాగానికి వచ్చిన అపూర్వ ఆదరణ దృశ్య సీక్వెల్ మేకింగ్ పై దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పోస్టర్స్ సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగస్టు 15 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. IPL 17 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానం వరుసగా 2 ఓటమిని ముటగట్టుకుంది. లక్నో యువ సంచలనం మయాంక్ యాదవ్ పేస్కు, ఆర్బీసీ టాపర్ డడ్ పెవిలియన్కు క్యూ కట్టడంతో బెంగళూరుకు 2 ఓటమి తప్పలేదు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 56 బంతుల్లో 81, 8 ఫోర్లు, 5 సిక్సర్లు. నికోలస్ పూరన్ 21 బంతుల్లో 40 నాట్అవుట్, 1 4 5 సిక్సర్లు మెరుపులు మెరిపించారు. అనంతరం ఛేదన్లో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అవడంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు తరపున మహిపాల్ రోమ్రర్ బంతుల్లో 33, 3 ఫోర్లు, 3 సిక్సర్లు టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మయాంక్ యాదవ్ 3/14 ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. గత నెలాఖరుతో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్లోకి భారీగానే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు వచ్చాయి. అయితే ఇందులో కొన్ని ఆకర్షణీయ స్థాయిలో మదుపర్లకు రాబడులను అందించాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొత్తం 78 ఐపీఓల్లో గత ఆర్థిక సంవత్సరం 100% పైగా లాభాలను 13 ఇచ్చాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ గరిష్టంగా 325% లాభాలను ఇన్వెస్టర్లకు పంచింది. 104.1% టాటా టెక్నాలజీస్ దిగువన నిలిచింది. అమెరికా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కూడా అమ్మకాల ఒత్తిడికి దారితీసిందన్న విశ్లేషణలున్నాయి. కాగా సోమవారం ట్రేడింగ్ లో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ 2 ఆల్ టైమ్ హైని తాకిన సంగతి విదితమే. అయితే మదుపర్ల లాభాల స్వీకరణతో ఆ రికార్డు ఆఖరు దాకా నిలవలేకపోయింది. ఇదిలా ఉంటే టెక్నాలజీ, ఐటీ, టెలికాం, బ్యాంకింగ్ సూచీలు 0.71% నుంచి 0.19% వరకు కోల్పోయాయి. కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తైవాన్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5%, ప్రపంచ బ్యాంకు. బీజాపూర్ ఎన్కౌంటర్, 13కు చేరిన మృతుల సంఖ్య. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. నిప్పులు కక్కుతున్న భాను, ఏప్రిల్లో తొలినాల్లోని రోళ్లు పగిలేలా ఎండలు. మాస్ జాతరకు సిద్ధం, ఈ నెల 8 పుష్ప 2 టీజర్. మయాంక్ మెరుపులు, బెంగళూరు బ్యాటర్లను ఆట ఆడుకున్న లక్నో పేసర్.
13 షేర్లు ఆదర్శ్. గత ఆర్థిక సంవత్సరం మదుపరులకు 104.325% రాబడులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.